ప్రజల ప్రయోజనమే పార్టీ ప్రయోజనమని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన సిపిఐ ఎంఎల్ పార్టీ స్థాపకుడు నూతన భారతదేశ నిర్మాణానికి నడుం బిగించిన కామ్రేడ్ చారు మంజుదర్ అనే 49వ వర్ధంతి సభలో వక్తలు కొనియాడారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ నాయకులు ఎన్ మూర్తి మాట్లాడుతూ విప్లవ వీరులను కరోనా మృతులను స్మరించుకుందాం, ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ప్రజలతో పంచుకుందాం, ఆ దిశగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షతను డి గణేష్ వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఈశ్వరమ్మ, ఏఐసిసిటి జాతీయ నాయకులు దున్న శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పిన్నింటి నాగేశ్వరరావు, చిత్రి నోకరాజు, చిత్రి శ్రీనివాస్, కెల్లా సంతోష్, కెల్లా రమేష్, దమ్ము సింహాచలం, రాజన గణేష్, రాజన రామకృష్ణ, నందీశ్వరరావు, గడ్డపు రాజారావు, యజ్ఞాల కసవయ్య, యజ్జల రాజారావు, యజ్జల పోతయ్య, బోనల రామయ్య, బోనల పైడయ్య, దమ్ము తావుడు, దమ్ము చిన్నారావు, సుంకు రాజారావు, సూకు ఉపేంద్ర, డి రాంబాబు, వి రాజు, ఆశ్రియ, లంకా గోవింద్, మోర్చా శ్రీను, చలపాక ఆశ్రియ, వి నారాయణ, ఎన్ చిన్నారావు, చల్లా సన్యాసిరావు, ఎం మల్లిబాబు. మొదటి వేవ్ తగ్గి రెండే వేవ్ ప్రారంభమయ్యేటప్పటికి వ్యాక్సిన్ ముందే వచ్చినా ఆ వ్యాక్సిన్ ప్రజలందరికీ వేయలేదు. రెండో వేవ్ గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు అందరూ కూడా హెచ్చరికలు చేసినా ఇక్కడ ఎటువంటి